లాక్డౌన్ ఏమంటారు? లాక్డౌన్ పెట్టడం కరెక్ట్ అంటారా కాదా? లాక్డౌన్ పెట్టాలంటే వాలంటీర్లు ఎట్లా బతకాలి, డైలీ చేసేటోళ్ళు ఎట్లా బతకాలి? లాక్డౌన్ పెడితే ఏం పెద్దగా కాదు, కానీ దానికి సమస్య వేరే తీయాలి. రోజు చేసి రోజు చేసేటోళ్ళు ఎట్లా బతుకుతాం? లేకపోతే ఏమైనా గవర్నమెంట్ ఏమైనా వేస్తే ఏమైనా మాకు లాక్డౌన్ అయితే వద్దంటారు? వద్దని కాదు, కానీ ఏమైనా మా సమస్యలు మాది కూడా తీరిస్తే అప్పుడు లాక్డౌన్ చేస్తే మంచిగా ఉంటుంది, వద్దని అని చెప్తలేము. కానీ ఇక ప్రస్తుతానికి అయితే చెయ్యాలి. సమస్యలు ఏమున్నాయి? ఇప్పుడు సమస్యలు అంటే డైలీ వేజెస్ కదా మాది, మేము వర్కౌట్ చేయాలి, మేము రోజు తీసుకుపోయి తినాలి, అది ఉంటుంది మాది. కానీ ఈ లెక్కల లెక్క ప్రకారం అయితే కాదు కదా. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. లాక్డౌన్ పెట్టడం వల్ల ఉపయోగం ఉంది మేడం. ఫస్ట్ కరోనా వైరస్ వచ్చినప్పుడు బయట నుంచి వచ్చినప్పుడు అప్పుడు బంధించకుండా ఇప్పుడు లాక్డౌన్ పెట్టి అందరిని ఇబ్బంది పెట్టడం తప్పితే, ఎప్పుడో చెప్పారు పైన స్ట్రెయిన్ సెకండ్ వేవ్ వస్తుందని. మరి అప్పటి నుంచి ఫస్ట్ విమానాలన్నీ కంట్రోల్ చేయొచ్చు కదా. ఇప్పుడు చూడు, పక్క దేశం మన దేశంలో ఎక్కువ అవుతుందని చెప్పి పక్క దేశం ముందుగానే మన దేశంలో రావద్దు అంటుంది. మరి మన అయితే ఇప్పుడు మనం కూడా అలాగే ఉండాలి కదా. మరి అప్పుడు ఫస్ట్లో అప్పుడేమో డబ్బుల కోసం ఫ్లైట్లు ఆపితే ఆదాయం తగ్గిపోద్ది, అదేది అది అదని ఇదని చెప్పేసి అప్పుడేమో మెదలకొండ ఊరుకున్నారు. ఇప్పుడేమో లాక్డౌన్ పెట్టడం వల్ల గవర్నమెంట్కి ఉపయోగం లేదు, గవర్నమెంట్కి నష్టం, ప్రజలకి నష్టం. దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా లాక్డౌన్ పెట్టడం? వద్దంటారో పెట్టాలంటారో వద్దంటారు? ఇప్పుడు పెట్టడం వల్ల జనాలకి ఇబ్బంది మేడం, పెట్టడం వల్ల ఇబ్బంది. ఇప్పుడు వీళ్ళు పెట్టినా కేసులు కంట్రోల్ చేయలేరు. ఆ వైరస్ అనేది ఎలాగైనా వస్తుంది. వీళ్ళు పెట్టినా 1000 కేసులే వస్తాయి, పెట్టకపోయినా 1000 కేసులే వస్తాయి. ఆల్రెడీ ఇప్పుడు మన అమెరికా మన తెలుగు డాక్టర్ ఒక అతను మాట్లాడాడు మొన్న, ఇవి వస్తూనే ఉంటాయి కానీ తగ్గేవి కాదు. ఈ వైరస్ అనేది జీవితం మన జీవితాంతం కొన్నాళ్ళతో పోరాడాల్సిందే. మనలో ఉన్న ఇమ్యూనిటీ పెరిగినంత పెరిగిందే తప్పితే ఇది కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కాదు, దేవుడి వల్ల కూడా కాదు. అయిపోయింది ఇంక ఇది. సో అదే అన్నమాట, లాక్డౌన్ అయితే పెట్టాలనేది ఇప్పుడైతే వేస్ట్ అని అంటున్నారు. मजदूर लोग हैं, फिर कहाँ जाएंगे? अच्छा। आप कहाँ से आए? हम झारखंड से हैं। झारखंड से? ओके। वहाँ 400 रुपये दहेड़ी मिलता है लॉकडाउन हो तो, कैसे अगले साल 20 6 महीने का लॉकडाउन किए थे। अच्छा। वो दहेड़ी आदमी है, हम लोग काम करते हैं तो रोज खाते हैं, हम लोग रूम किराया पूरा सब मेंटेनेंस करते हैं, हम लोग ये कमाने वाले हैं, घर में 4 परिवार है। तो ये आपका प्रॉब्लम है? థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడు తీసారా? అది వేసుకుంటానికి తీసారు సరే, కానీ లాక్డౌన్ పెట్టడం కరెక్ట్ అంటారా కాదంటారా? ఇప్పుడు రెండు, ఒకటి పెట్టొచ్చు, ఒకటి పెట్టకున్నా పర్వాలేదు. పెడితే పెట్టకపోతేనేమో కరోనా కేసులు పెరుగుతున్నాయి, ఇంకా పెట్టాలే తప్పదు. పెడితే మళ్ళీ పేద ప్రజలకు ప్రాబ్లం అవుతుంది. మరి మీ క్లాసెస్ రావా? క్లాసే వస్తుంది ఆల్రెడీ, ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 500 కూడా సంపాదించలేకపోతున్నాం. రోజుకి 500 కూడా సంపాదించలేకపోతున్నారు? మామూలుగా అయితే ఎంత? మామూలుగా అంటే ఒక 800 వస్తాయి. ఇప్పుడు ఆయనతో కూడా రావట్లేదు, అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు లాక్డౌన్ ఎట్లా పెడతారంటారు కదా, తప్పదు ఇక కేసులు పెరుగుతున్నాయి కాబట్టి. థ్యాంక్ యూ అన్న, మాస్క్ పెట్టండి. లాక్డౌన్ ఫలితో ఆపకు పసంద్ ఉన్నాయి? पसंद तो नहीं आया क्योंकि पब्लिक भी बाहर नहीं निकल रही, वैसे कारोबार तो जीरो हो गया हमारा. लेकिन क्या करें, अभी सरकार कर रही है, अभी अच्छा कर रहा है, लेकिन जनता भी खुश के लिए कुछ करना मांगता है ना, जनता के लिए भी. हाँ, सरकार के लिए लॉकडाउन सही है, लेकिन जनता के लिए तो लॉकडाउन सही नहीं है. क्योंकि कोरोना, खाली कोरोना बोल रहा है, कोरोना कहाँ है वो नहीं पता है. लेकिन कोरोना का पेशेंट है, लेकिन अस्पताल में गया आदमी कोरोना है बता रहा है खाली, बता रहा है तो खाली फ़ोन पे बता रहा है खाली घर वाले को कि कोरोना पॉजिटिव हो गया. सुबह गए तो पॉजिटिव निकला, शाम में बोलता है निगेटिव हो गया, फिर रात को गए तो बोलते फ़ोन आया तो पॉजिटिव हो गया, फिर लाश भी आ रहा है, लाश आ रहा है तो आदमी का है ना वो दिखा रहा नहीं, खाली इधर इधर बोले तो क्या हो रहा है, क्यों इधर पट्टी आ रहा है, इधर कैसा पट्टी आ रहा है, आदमी को दो चार आदमी को देखा है मैंने, इसलिए बोल रहा हूँ. पट्टी यहाँ आ रहा है, यहाँ बोले तो यहाँ कोरोना आता है क्या? नहीं, नहीं ना, कोरोना सब जगह आता है. कोरोना कैसा है हमें भी दिखाओ, कोरोना है तो कैसा होना. जब हॉस्पिटल में आदमी जा रहा है तो वहाँ CCTV कैमरा होना, जैसे एम्बुलेंस गई वहाँ से बाहर से लेके अंदर तक CCTV कैमरा होना, यही हमारा
बस बाकी कुछ नहीं है। थैंक यू भैया। కొలగోలేదు అన్ని రేట్లు పెరిగినాయి మాకు వచ్చే 10,000 ఎట్లా బతుకుతాం అది ప్రాబ్లం। ఏం చేస్తుంటారు మీరు? ఎలక్ట్రీషియన్। నాది ఏం లేదక్క నార్మలే అంతా। నార్మలే అంతా। లాక్డౌన్ పెడితే కరెక్టే అంటావా మరి? కరెక్టే అంటే ఇక కరెక్ట్ పెట్టినా కానీ ఇక అందరూ అట్లనే తిరుగుతున్నారు కదా, సో ఇక అంతా నార్మల్, నాకైతే ఏమీ ఇంపాక్ట్ అనిపిస్తుంది। థ్యాంక్ యూ। కాదంటారా? లాక్డౌన్ కరెక్టే, కరెక్టేనా? ఎందుకని? ఎందుకనంటే కరోనా కేసెస్ చాలా పెరుగుతున్నాయి కదా, అందుకు లాక్డౌన్ పెట్టడం కరెక్ట్ అంటారు। ఓకే థ్యాంక్ యూ అంకుల్। లాక్డౌన్ పెట్టడం కరెక్ట్ అంటారా కాదంటారా? ఏం కరెక్ట్ చెప్పాలో ఏమన్నా అర్థం అవుతలేదు, ఏం అర్థమవుతలేదు చెప్పండి। ఏం చెప్పాలా పెట్టాలా పెట్టద్దా అన్న సంగతి వాళ్ళకి తెలవాలి కదా। పెడితే మీకు లాస్ ఉంటుందా మరి? పెడితే లాసే ఉంటుంది, మాస్టర్ చేసుకుంటే కష్టం అయిపోతుంది। వద్దంటారా పెట్టాలంటారు? ఇప్పుడు మన చేతులు ఏమి లేదు, మా నలుగురు ఎట్లు చెప్తే అట్లా ఉంటుంది, మన అంత మన చేతులు ఏమి లేదు, పబ్లిక్ ఎలా చెప్తే అలా అంతే। థ్యాంక్ యూ। లాక్డౌన్ పెట్టడం కరెక్ట్ అంటారు కాదంటారా? నాకు తెలియదు మేడం। తెలియదా? ఎందుకు మీకు అంటే లాస్ వస్తుంది లాక్డౌన్ పెడతారని మోడీ చెప్తుంటే తెలియదు అంటారు? లాక్డౌన్ పెట్టడం కరెక్టా కాదా? తెలియదు నాకు। తెలియదా? గవర్నమెంట్కి తెలియదు, కేసీఆర్ సార్కు మాలూమ్, కేసీఆర్ సార్కు మాలూమే లాక్డౌన్ లగానా నే లగానా, పబ్లిక్కు క్యా మాలూమే, లాక్డౌన్ లగాయే తో భీ అచ్చా హై నే లగాయే తో భీ అచ్చా హై। ठीक है भैया, थैंक यू। मास्क किधर है भैया? मास्क अभी मुंह तो का था कोई भी। तो क्या करती है? लगावा मुंह में। हां मुंह हाथ धोए जगह पे हाथ धो का रहा है पानी। आपको कोरोना है तो क्या करते तू? कोरोना नहीं है, अभी देखो ना भीगा हुआ हमारा मास्क, देखो ना मास्क लगा हुआ है। अभी वो वॉशरूम को गया था, हैंड मास्क करके आया, अभी लगा रहा था। लगा दे मास्क, लगा दे पहले, लगा मास्क भीगा हुआ है, देखो ना निशान नहीं, भीगा हुआ का नहीं रहता मेरा मास्क, मेरे पास देखो भीगा हुआ आपके नजर में। ओके ठीक है ठीक है, लॉकडाउन ठीक है। ओके प्रॉब्लम्स है ना आपको? प्रॉब्लम्स है नहीं 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 प्रॉब्लम नहीं है, कुछ नहीं। जो हाथ में भी धो गया था आस्तीन ऊपर है मेरा, भीगा हुआ मेरा कपड़े पे भी। थैंक यू भैया। అంటారా కాదంటారా? అమ్మ కరెక్టేనండి। ఎందుకండి? అంటే మన భవిష్యత్తు గురించి, సో భవిష్యత్తు గురించి పెడితే మంచిదంటారా? మంచిదేనండి। లాక్డౌన్ లగానా జరూరత్ ఉన్నాయి? లాక్డౌన్ తో లగానా పడతా, టైం దగ్గర జరా పబ్లిక్ కు దగ్గర అపన్ జరా ఖానే పీనే కు హోనా పడతా నా। हाँ लॉकडाउन लगाना, लेकिन बहुत टाइम देना पड़ता। जैसा आप कहाँ से आए? हम कर्नाटक मैडम। कर्नाटक? हाँ बीदर डिस्ट्रिक्ट है हम। ओके थैंक यू भैया। చెప్పండి। లాక్డౌన్ పెట్టడం కరెక్ట్ అంటారా కాదంటారా? కరెక్ట్ కాదు, ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు కష్టపడి బతికేటోళ్ళం మేము, ఉన్న వాళ్ళకి ఏం కాదు, ఇటు లేని వాళ్ళకి ఏం కాదు, మధ్యతరగతి ఏదైతే ఉన్నామో చాలా ఇబ్బంది అవుతుంది। ఇంత ముందే ఒక 3 నెలలు లాక్డౌన్ వేశారు, అప్పుడు చాలా కష్టాలు పడ్డాం ఊర్లోకి వెళ్ళి, సరే ఇస్తారు 15 కిలోల బియ్యము, 500 ఇస్తారు, అవి ఫ్యామిలీకి మాకు సరిపోవాలి। ఎందుకంటే ఇప్పుడు రోజు రోజు కూరగాయలు టమాటాలు అవి కూడా ఇప్పుడు లాక్డౌన్ అని చెప్పి 1 కిలో టమాటా ఇంతకుముందు 10 రూపాయలు 5 రూపాయలు ఉండేది, ఇప్పుడు కావాలని కూడా ఎక్కువ రేట్లు కూడా అడుగుతున్నారు। మామూలుగా ఇంతకుముందు గ్యాస్ లీటర్ ఎంత ఉండే, 50 43 అట్లా ఉండేది, ఇప్పుడు 55 అయిపోయింది। రోడ్ల మీద పబ్లిక్ లేరు, మేము కూడా ఒక ఆటో డ్రైవర్ ఆటో నడిపిస్తాము, మాకు సరైన సమయంలో బేరాలు వస్తేనే ఇంట్లో వెళ్తుంది, లేదు అంటే ఖాళీగా తిరిగి ఇంకా ఇంటికి పోయేసరికి మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది మేడం। థ్యాంక్ యూ అండి। అంటారు కాదంటారు? కరెక్టే మేడం। కరెక్టేనా? ఎందుకని? కేసులు ఎక్కువ అవుతున్నాయి, కేసులు ఎక్కువ అవుతున్నాయని మరి నష్టాలు కూడా అలాగే ఉన్నాయి కదా? నష్టాలు అంటే సీఎం భరించాలి మేడం, సీఎం లాక్డౌన్ చేయడం వల్ల ప్రజలకు కూడా జర సహకారం చేస్తే మంచిగా ఉంటుంది మేడం। థ్యాంక్ యూ మేడం।
please subscribe to Nine Roses Media. Please like, follow and subscribe Nine Roses Media. Hi everybody, this is Murli Sharma and please subscribe to Nine Roses Media. Nenu mee Regina Cassandra, Nine Roses Media ki subscribe cheyandi. Hello viewers, please subscribe to Nine Roses Media. Thank you. Please subscribe to Nine Roses Media. Nine Roses Media nu follow avandi, chudandi, enjoy cheyandi, share cheyandi, like cheyandi, subscribe cheyandi.